మ్యామ్, నా సర్వైకల్ లెంత్ 2.7 సెంటీమీటర్స్ ఉంది. ఇప్పుడు 20 వీక్స్ 6 డేస్, ఇందులో రెస్ట్ తీసుకుంటే సరిపోతుందా? ఓకే మమతా గారు, మనము యాక్చువల్లీ చూడండి, మామూలుగా సర్వైకల్ లెంత్ అప్ టు 3 సెంటీమీటర్స్, ఓకే ఇట్స్ అ వెరీ గుడ్ లెంత్ అంటాము. 2.5 నుంచి 3 సెంటీమీటర్స్ అనేది ఇట్స్ అ గ్రేస్ పీరియడ్ అంటే గ్రేస్ లెంత్. మళ్ళీ లెస్ దాన్ 2.5 సెంటీమీటర్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా స్టిచ్ అంటే సర్వైకల్ స్టిచ్ చేయాల్సిందే. కాకపోతే మీది ఏంటంటే జస్ట్ బార్డర్ లైన్ అంటే 2.7 సెంటీమీటర్స్ ఉంది. సో దానికి ఏంటంటే ఇప్పుడు ఇమీడియట్గా ఎమర్జెన్సీగా సర్క్లాజ్ అంటే సర్వైకల్ స్టిచ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రొవైడెడ్ మీరేంటంటే తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే, అంటే మీరు లిఫ్టింగ్ హెవీ వెయిట్స్ కానీ లేకపోతే ఎక్కువ లాంగ్ స్టాండింగ్ అట్లాంటిది అవాయిడ్ చేయడము, అండ్ టోటల్గా కింద బాపట్లేసి కూర్చోవడం, సడన్గా లేవడం అట్లాంటివి చేయకూడదు. అండ్ కాన్స్టిపేషన్ ఉండకూడదు, మోషన్ ఒకటి ఫ్రీ ఉండాలి. అండ్ అవాయిడ్ ఇంటర్ కోర్స్, అది కూడా అవాయిడ్ చేస్తే అంటే ఇన్ఫెక్షన్స్, బేసికలీ ఇన్ఫెక్షన్స్ కూడా ఏవి లేకుండా చూసుకోండి. ఏమాత్రం వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, వైట్ డిశ్చార్జ్ ఉండి, ఇచ్చింగ్ అట్లా ఉంది అంటే మాత్రం ఇమీడియట్గా కన్సల్ట్ అవ్వాలి. బికాజ్ ఇన్ఫెక్షన్స్ అట్లా ఉన్నా కానీ తొందరగా ప్రీటర్మ్ డెలివరీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మీరు ఈ తగు జాగ్రత్తలు తీసుకుని, నేను పడుకున్నప్పుడు కాలు కింద దిండేసుకొని పడుకోమంటాము. ఈ జాగ్రత్తలు తీసుకొని మీరు అంటే యాజ్ లాంగ్ యాజ్ సిమ్టమ్స్ ఏం లేవు, అంటే మీకు ఏదైనా ప్రాబ్లం ఉండి ఈ జాగ్రత్తలు అన్నీ తీసుకున్నా కానీ పొట్టలో రిపీటెడ్గా పెయిన్ రావడము, కిందికి లాగినట్టుగా ఉండడము, ప్లస్ మీ ప్రీవియస్ హిస్టరీ అంటే మీకు ముందు 5th మంత్లో కానీ 6th మంత్లో కానీ మిస్క్యారేజెస్ అయి ఉంటే మాత్రము కంపల్సరీ స్టిచ్ చేయించుకోవాల్సిందే. అలా కాదు, ఇదే మీది ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయ్యి ఉండి ఇప్పుడు మీ సర్వైకల్ లెంత్ 2.7 సెంటీమీటర్స్ ఉండి ఏమీ అంటే పెయిన్ లేదు, అబ్సల్యూట్లీ సిమ్టమ్స్ ఏం లేవు అని అంటే మీరు ఇంట్లో రెస్ట్ తీసుకున్నా సరిపోతుంది. ఏమాత్రం చిన్న ఇబ్బంది ఉన్నా కానీ మీరు మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యేది ఉంటుంది.